24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ హయాంలో బీసీలకు పెద్దపీట. విఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాతే బీసీలకు రాజకీయంగా పెద్దపీట వేయడం జరిగిందని ఏపీ గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం సమాఖ్య కార్యాలయంలో చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, మేకలు గొర్రెల పెంపకంపై లక్షలాది మంది ప్రజలు ఆధారపడి ఉన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది సంఘాలు ఉన్నాయన్నారు. ఆర్థికంగా ప్రోత్సాహం లేకపోవడంతో అవి మాయమయ్యే తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 250 కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోకుండా అవసరమైన ప్రాంతాల్లో షెల్టర్ హోమ్స్ నిర్మాణం చేపడతామన్నారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ గొర్రెల సంఘాల మీద ఆధారపడిన కమ్యూనిటీ, సెపరేట్ కమ్యూనిటీ ప్రభుత్వాలు విస్మరించడం జరిగింది. మరి ఈసారి మన మైక్ తీసుకొని డిస్టర్బెన్స్ వస్తుంది. దాదాపు 20 సంవత్సరాల నుంచి సెప్పల్డ్ కమ్యూనిటీకి ప్రతి జిల్లాలో సంఘాలుండి కొన్ని లక్షల మంది ఈ సెప్పల్డ్ కమ్యూనిటీ మీద ఆధారపడి ఉన్నారు. మరి పూర్తిగా విస్మరించి ఈ సంఘాలు పూర్తిగా మాయమయ్యే టైంలో ఈ సంఘాలని బలోపేతం చేయాలి. ఈ సెప్పల్డ్ కమ్యూనిటీని కూడా పైకి తీసుకురావాలి. వీళ్ళను కూడా జీవన స్రవంతిలో సమాజంలో అందరిలాగానే జీవించేలాగా చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి కొన్ని 20 సంవత్సరాల నుంచి రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి కోఆపరేటివ్ ఫెడరేషను చైర్మన్ ఖాళీగా ఉంది. మరి ఆయన గుర్తించి మరి మాకు ఈ చైర్మన్ పదవి ఇచ్చినందుకు మొట్టమొదటిసారిగా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞత నమస్కారాలు తెలియజేసుకొచ్చు. మరి ఈరోజు దాదాపు ప్రతి జిల్లాలో మొత్తం మీద రాష్ట్రం మీద కొన్ని 100 సంఘాలు ఉన్నాయి. మరి వీటన్నిటినీ ఈరోజు మార్కెట్లో చూస్తే మరి మంచి డిమాండ్ ఉంది మాంసానికి, కానీ సెప్పల్డ్ కమ్యూనిటీ వెనుకబడి ఉంది. కాబట్టి ఈ పీరియడ్లో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని సంఘాలని బలోపేతం చేసే దిశగా తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో మరి ఎన్సీడీసీ స్కీమ్ ద్వారా ఈ సంఘాలకు 250 కోట్లు మంజూరు చేయించడం జరిగింది. మరి అలాగే ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకృతి వైపరీత్యాల వలన మరి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి, చాలా మటుకు వ్యాధులకు గురవుతున్నాయి, చనిపోతున్నాయనే ముఖ్య ఉద్దేశంతో ఎక్కడైతే ఈ సెప్పల్డ్ కమ్యూనిటీ అంటే ఈ సీప్ పాపులేషన్ ఎక్కువగా ఉందో అక్కడంతా షెల్టర్ హోమ్స్ వీటికి కట్టి ఈ ప్రకృతి వైపరీత్యాల నుంచి మరి వాటిని కాపాడే దిశగా మరి ఈరోజు గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే వాటికి మరి గ్రేజింగ్ ల్యాండ్స్ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, వాటిని కూడా ఈరోజు గ్రేజింగ్ ల్యాండ్స్ గుర్తించి మరి అలాగే శైలజ మరి మిగతా గడ్డి ఉత్పత్తులు నూతన ఉత్పత్తుల ద్వారా మరి వాటికి ఇబ్బందికరమైన పరిస్థితిని ఈరోజు ప్రభుత్వం తొలగించడానికి సిద్ధమైంది. మరి అలాగే ఈరోజు ఎవరైతే ఈ సెప్పల్డ్ కమ్యూనిటీ ఉన్నారో వాళ్ళంతా పూర్తిగా వెనకబడి ఉండి చదువురానితనంగా ఉండి మరి మార్కెటింగ్ చేసుకోలేని పరిస్థితుల్లోగా ఉన్నారు, వాళ్ళందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలపైన ఒక అవగాహన కల్పించి వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉపయోగించి సమాజంలో మిగతా వర్గాల మాదిరిగానే వాళ్ళ పిల్లలు కానీ మరి వాళ్ళ సంతతి కానీ బాగా చదువుకునేలాగా చేయడం అనేది ప్రభుత్వ ఉద్దేశంగా ఈ సందర్భంగా ముందుకెళ్తుందని తెలియజేసుకుంటున్నాను. మరి ప్రస్తుత పరిస్థితుల్లో
రాజకీయ పరిస్థితుల్లో మరి మనకు రాష్ట్ర విభజన తర్వాత మరి పూర్తిగా ఈ కమ్యూనిటీనే మరి రాష్ట్ర విభజన వలన నష్టం ఎక్కువ ఎదుర్కొనింది. మరి లోటు బడ్జెట్ వలన మరి మిగతా ఈ కార్యక్రమాలు జరగడానికి బడ్జెట్లు లేనందువలన వాటన్నిటిని అధిగమించడానికే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన అప్పుడు ఇచ్చిన హామీలని నెరవేర్చాలని కూడా ఈ సందర్భంగా సీఎం వెనుక మేముంటూ మరి ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తిరుపతిలో చెప్పిందో వాటన్నిటినీ నెరవేర్చాలని ఈ సందర్భంగా మేమందరం డిమాండ్ చేస్తున్నాం. మరి వాటి కోసం సీఎం వెనుక ఉండి మరి ఉద్యమంలో పాలు పంచుకుంటున్నాం. ఈరోజున మా సోదరుడు తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో పనిచేసినటువంటి సీనియర్ నాయకులు నాగేశ్వర యాదవ్ గారిని చీఫ్ ఫెడరేషన్ చైర్మన్గా నియమించినందుకు ముందుగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజున రాష్ట్రంలో చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత బీసీలకు పెద్దపీట వేసింది రాజకీయంగా తెలుగుదేశం పార్టీ. అట్లానే ఎన్టీ రామారావు గారు ఆ ఒరవంటిని కొనసాగిస్తే ఆ ఒరవంటి స్టార్ట్ చేస్తే అంతకన్నా ఎక్కువగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదరించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉంటే బీసీలుగానే కాకుండా యాదవులుగా ముఖ్యమైనటువంటి 5 చైర్మన్లు యాదవులకు ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి వెన్నంటే ఉంటాం. మాపై ఉంచినటువంటి నమ్మకాన్ని మమ్ము చేయకుండా తెలుగుదేశం పార్టీకి మేము అకంఠిత భావంతో కృషి చేస్తామని రేపు రాబోయే ఎలక్షన్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీని వెన్నంటే ఉంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లానే సోదరుడు నాగేశ్వరరావు గారి విషయానికి వస్తే చాలా నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి. ఈ ఫెడరేషన్ చైర్మన్ ఆయన రావడం చాలా సంతోషదాయకం. రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ సోదరులందరూ కూడా ఈ గొర్రెలు మేకలకు సంబంధించినటువంటి వృత్తిదారులందరూ కూడా నాగేశ్వరరావు గారి ద్వారా వారికి కావాల్సినటువంటి ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి ముందుకు రావాలని చెప్పి వారందరూ కోరుకుంటూ మరొకసారి ఆ సోదరులు నాగేశ్వరరావు గారికి అభినందనలు తెలియజేసుకుంటూ అట్లానే తెలుగుదేశం ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కళా వెంకటరావు గారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. మాకు విఆర్ఎల్కి సమస్యలు చాలా ఉన్నాయండి. మమ్మల్ని ఏం చేస్తున్నారంటే బలవంతంగా రాత్రిపూట వాచ్మెన్ లేని చోట వాచ్మెన్లకు వేస్తున్నారు. అది మాకు జీవోలోనే లేదు. కానీ మమ్మల్ని ఎంఆర్ఓలు మమ్మల్ని భయపెట్టి చేస్తున్నారు. కొంతమందిని భయపెడుతున్నారు, కొంతమంది విఆర్ఏలు అయితే కొంచెం చేయమంటున్నారు, కొంతమంది అయితే మాత్రం భయపెట్టి కొన్ని చోట్ల వాళ్ళని నిక్కచ్చిగా చేపిస్తున్నారు. రెండవది ఏంటంటే జీతాలు మాకు చాలని జీతాలు ఎంత చాలలేదంటే 6,500 మాకు ఇచ్చేది. ఐదైనా సక్రమంగా 10 నెలలు ఇస్తున్నారంటే అది కూడా మాకు లేదు. కారణం అదేమని అడిగితే మీరు పార్ట్ టైం జాబ్ అంటున్నారు, ఫుల్ టైం చేయించుకుంటున్నారు, రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు అధికారి అయితే అప్పుడు మీరు ఉండాలంటారు. కానీ జీతం అడిగితేనేమన్నా మరి ఏమంటున్నారు పార్ట్ టైం జాబ్ అంటున్నారు. మరి మాకు పోతే ప్రతి నెల వస్తున్నాయంటే ప్రతి నెల ఇవ్వట్లేదు. ఈ 6,500 మేము ఎలా బ్రతకాలి, మా కుటుంబాలు ఎలా బ్రతుకుతాయి? ఇవాళ ఒక్కొక్క పిల్లవాడిని చదివించాలంటే, డెసిషన్స్ స్కూల్లో చదివించాలంటే ఎంత అవుతుంది? కనీసం దానిలో మేము ఎంత అడుగుతున్నాం? 10,500 మాత్రమే అడుగుతున్నాం. కానీ ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. దానికి కూడా కొర్రలేస్తున్నారు. పని చేయించుకోవడానికైనా గాలి జాగ్రత్త చేయించుకోవటమే విఆర్ఏ అవసరం. జీతం దగ్గరకు వచ్చేసరికి విఆర్ఏతో పని లేదు. మీరేం చేస్తున్నారు? ఏమ్మా మండలాల్లో దేడు జరుగుతుంది, మీరేం చేస్తున్నారు అనేది. కానీ చేయించుకునే చాకరి మాకు తెలుసు ఎంత కష్టపడుతున్నాము. మండలాలు వచ్చే ప్రతి పొలిటికల్ లీడర్ వచ్చినా ఎవడొచ్చినా మమ్మల్ని పిలుస్తాడు. ఎవడన్నా చచ్చే మేము పోవాలి, ఎవడన్నా వచ్చే మేము పోవాలి. మా ఎంఆర్ఓ గారు రాములు నాయక్ గారు.
మరి అక్కడ రైతు దగ్గర వసూలు చేసుకుని వచ్చేటప్పుడు మేము పోయి బయోమెట్రిక్ వేసేటప్పుడు బయోమెట్రిక్ వేస్తే ఏమవుతుంది? బయోమెట్రిక్ వేస్తే ఇక్కడ ఏదైతేనే ఉన్నా బయోమెట్రిక్ కోసం వెళ్ళామనుకోండి, మండలానికి వెళ్ళాలి బయోమెట్రిక్ కోసం వెళ్తే ఆడ 9-10 అవుతుంది. ఇక్కడ విఆర్ వచ్చామంటాడు, నువ్వు డ్యూటీలు వెళ్ళేవంటాడు. ఇటువంటి సమస్యలన్నీ విఆర్ ఎత్తుతూ మాకు సమస్యలు మేము జీతం అడుగుతుంటే మీది న్యాయమైంది కాదు, మీరేం చేస్తున్నారు అని అంటున్నారండి. రాష్ట్ర ప్రభుత్వం 2017 అక్టోబర్లో విఆర్ఎల్ సంఘం ఇచ్చినటువంటి రాష్ట్రవ్యాప్త దశలవారీ పోరాటం సందర్భంగా రెవెన్యూ మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పినటువంటి హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం దిగొచ్చి చర్చలు జరిపింది. 5 ఐఏఎస్ స్థాయి అధికారులను మొత్తాన్ని కేటాయించి చర్చల్లో పాల్గొనడం జరిగింది. ఇప్పటివరకు కూడా చర్చల యొక్క సారాంశాన్ని అంగీకరించిన అంశాలను కూడా అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. అదేమని చెప్పేసరికి ఈ పోరాటం సందర్భంగా అడిగితే ప్రభుత్వం చెప్తున్నటువంటిది ఏందని చెప్పేసారంటే, ప్రభుత్వ అధికారులు మా దగ్గర మొత్తం కూడా ఫైల్ మొత్తం పరిష్కారం చేసి సిద్ధం చేసి ముఖ్యమంత్రి టేబుల్ మీద పెట్టాం, ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేయాలని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈరోజు విఆర్ఏలు సంబంధించి డ్యూటీలకి మొట్టమొదటి వెళ్ళేటువంటి వాళ్ళు విఆర్ఏలు, చిట్ట చివర వచ్చేటువంటి వాళ్ళు విఆర్ఏలు, జీతం తీసుకునేటువంటి దాంట్లో అత్యంత తక్కువ జీతం తీసుకునేటువంటిది విఆర్ఏలు మాత్రమే. కానీ వెట్టి చాకరికి గురవుతూ ఉన్న పరిస్థితి ఉంటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చోట్ల ప్రపంచ స్థాయి ఏటిమేటి రాజధాని కడతా అని చెప్తా ఉన్నాడు. పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి విఆర్ఏలకు ఇచ్చేటువంటి జీతం ఇయ్యాయా మేము అడుగుతూ ఉన్నాం. అట్లా కనీసం ఆ రకమైనటువంటి డిమాండ్ కూడా అమలు చేయకుండా ఈరోజు గొప్పలు చెప్పుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలయసిన సందర్భంలో చేసినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో 10,600 రూపాయలు వేతనం పెంచాలని చెప్పేసి, డిఏ 3,300 రూపాయలు పెంచాలని చెప్పేసి, అదేవిధంగా ప్రమోషన్స్లో అటెండరు వాచ్మెన్ ప్రమోషన్స్లో 20% నుంచి 30% ప్రమోషన్స్ ఇస్తామని చెప్పేసి, 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి, మట్టి ఖర్చులు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఆ ఒప్పుకున్న అంశాలను మొత్తం జీవో విడుదల చేసి వెంటనే ముఖ్యమంత్రి గారు ఫైల్ మీద సంతకం చేసి విడుదల చేయాలని చెప్పేసి కోరుతాను. లేకపోతే గతంలో 10 సంవత్సరాల పాటు మీరు శంకరగిరి మార్నియాలు పెట్టినటువంటి చరిత్ర ఉంది, మళ్ళా విఆర్ఏల ఆగ్రహంతో ఆ రకమైన పరిస్థితిని ఎదుర్కొంటారని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సమస్యల పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని చంద్రన్న సంచార చికిత్స 104 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు విజయ్ విమర్శించారు. కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 151 జీవో ప్రకారం అన్ని క్యాడర్ల ఉద్యోగుల వేతనాలు పెంచాలని, చంద్రన్న సంచార చికిత్స పథకాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని, డైలీ అలవెన్స్లను 150 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 104 ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె 10వ రోజుకు చేరుకోవడం జరిగింది. 10 రోజులైనా కానీ యాజమాన్యం వైపు నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ సమస్యను పరిష్కరించే దిశగా అయితే ప్రయత్నాలు జరగట్లేదు. గ్రామాలకు ఉత్తవాహనాలు పంపించి సర్వీసులు అందించడం జరుగుతుంది. ఉద్యోగులు అందరిగా సమ్మెలో ఉండగా ఉద్యోగులు నర్సులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియను, ఫార్మసిస్టు, డ్రైవరు వీళ్ళందరూ కూడా సమ్మెలో ఉండగా వాహనాలు ఉత్తవాహనాలతో గ్రామీణ ప్రాంతాలకు పంపించి ప్రజలకు సరైన వైద్య సేవలను అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. కాబట్టి ఉద్యోగులు అడుగుతున్నటువంటి న్యాయమైన సమస్యలను త్వరగా పరిష్కరించి ప్రజలకు అందించేటువంటి సేవలు అందించడంలో ఉద్యోగులుగా మేము ఎప్పుడు ముందే ఉంటాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించినటువంటి న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మెను త్వరగా ప్రభుత్వం పరిష్కరించి వెంటనే సమస్యను పరిష్కారం దృష్టిగా కృషి చేయాలని ప్రయత్నించాలి. ఉద్యోగులు ఏదైతే న్యాయంగా అడుగుతున్నారో 151 జీవో ప్రకారం అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఇచ్చినటువంటి ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన జీవో 104 ఉద్యోగులకు కూడా వెంటనే అమలు చేయాలి. అంతేకాకుండా ఉద్యోగులకు 70 రూపాయలు ఫుడ్ ఎలవెన్స్, ఈరోజు 70 రూపాయలకి ఏమొస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ 350 రూపాయల ఫుడ్ ఎలవెన్స్ ఉండగా కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరు తినేది ఒకే ఆహారం అయినా కానీ ఈరోజు 70 రూపాయలే మాకు ఇవ్వడం, మేము న్యాయంగా 150 రూపాయలు అడుగుతున్నాం, అది కూడా చెల్లించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా వాహనాలకు సంబంధించి ఆర్సీ ఫిట్నెస్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు ఏమీ లేవు. వాటిని వెంటనే ఇన్సూరెన్స్ సౌకర్యాలు, ఫిట్నెస్ సౌకర్యాలు వాహనాలు కల్పించి సకాలంలో వాహనాల్లో మందులు ఇచ్చి ఉద్యోగులందరూ చేస్తున్నటువంటి ఈ సమ్మెను తొందరగా పరిష్కరించి ప్రజలకు సరైన వైద్య సౌకర్యాలు అందించాలని చెప్పేసి జిల్లా కమిటీగా మేము తెలియజేసుకోవడం జరుగుతుంది. ఉద్యోగులందరికీ ప్రాణ భద్రత యాజమాన్య నిరంకు
నిరంకుశ వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, నూట యాభై ఒకటి జీవో ప్రకారం వేతనాలు వెంటనే, ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత, ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత, ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత, ఉద్యోగులందరికీ ప్రాణ భద్రత చెల్లించాలి. వాహనాలకు ఆర్సీ ఫిట్నెస్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడుతున్నామని, పెరిగిన అద్దెలను భరించలేకున్నామని పలువురు పేదలు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ నిర్పేదల సంఘం, అఖిల భారత మహిళా సమాఖ్యలు, ఎంసీపీఐ ఆధ్వర్యంలో గత 15 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. గుంటూరు నగర పరిసర ప్రాంతాలలో సొంత ఇల్లు లేని నిరుపేదలకు నాయుడుపేటలోని ప్రభుత్వ స్థలంలో ఇళ్ల స్థలాలను ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మాకు స్థలాలు లేవు, అద్దెకుంటున్నాము. మాకు స్థలాలు కావాలని మేము ఈ ఉద్యోగాల్లో పాల్గొంటున్నాము. అనేక రోజుల నుంచి మేము అద్దెలు ఇళ్లలో ఉంటూ, అద్దె వచ్చేసి ఒక్కొక్క ఇంటికి వచ్చేసి 2000 రూపాయలు అద్దెలు కట్టుకుంటాం. ఉంటాకు కూడా ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ, నీళ్లు వసతులు లేక, మరుగుదొడ్లు లేక, మేము రోడ్లు సౌకర్యం లేక కూడా మేము 2000 రూపాయలు అద్దెలు కట్టుకుంటా ఉంటున్నామండి. అయితే ఈ రోజులు మాకు ఉంటాకి నివాస స్థలము కావాలని మేము కోరుకుంటున్నాం. అయితే మాకు అపాచీ కంపెనీ కాడ మాకు పక్కా గృహాలు చేసుకోవడానికి మాకు ఒక భూమి అనేది, మాకు నివాస స్థలం అనేది కావాలండి. ఉన్నవాళ్ళందరికీ ఉన్నాయి కానీ మాలాంటి పేదవాళ్ళకి, నిరుపేదలకి ఎటువంటి సౌకర్యం లేకుండా ఎన్నో ఇబ్బందులు పడతాం. మురికివాడల్లో ఉంటూ, దోమల చుట్టూ ఉంటూ చాలా ఇబ్బందులుగా ఉంటుంది మాకు. మాకు మీకు దయవుంచి, మా అందు దయవుంచి, మా నిరుపేదలను కూడా మీరు ఒక ఇదిగా చూసి మాకు పక్కా గృహాలు ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థాపించిన నాటి నుంచి అత్యద్భుత ఫలితాలు సాధిస్తున్న ఫ్యూచర్ ఫోకస్ మహిళా జూనియర్ కళాశాలపై కొన్ని పోటీ కళాశాలలు దుష్ప్రచారం సాగిస్తున్నారని ప్రిన్సిపల్ నవలూరు బ్రహ్మం తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తమ సంస్థను వీడిన కొందరు ఉద్యోగులతో కలిసి అసత్య ప్రచారం సాగిస్తున్నారని, వీరిపై సైబర్ నేరాల క్రింద కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు వీరి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు. 2012లో ఫ్యూచర్ ఫోకస్ మహిళా జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2017లో ఫ్యూచర్ ఫోకస్ బాయ్స్ క్యాంపస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 2012 నుంచి కూడా మన కాలేజీ పరంగా ఈ ఫలితాలు అత్యద్భుతంగా వస్తున్నాయి. మంచి ర్యాంకులు సాధిస్తున్నాము. అలాగే మంచిగా కాలేజీ కూడా లేడీస్ కాలేజీ నెంబర్ 1 పొజిషన్కి తీసుకొచ్చాం. కానీ కొంతమంది వ్యక్తులు మన కాలేజీ మీద దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఇవాళ ఉన్న కాంపిటీషన్ ఫీల్డ్లో వేరే కాలేజీ వ్యక్తులు మన కాలేజీ మీద దుష్ప్రచారం చేస్తూ, మన దగ్గర మనతో సంబంధించి పనిచేసిన వ్యక్తులతో, సంస్థ నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తులతోటి టైఅప్ అయి వాళ్ళ ద్వారా, మీడియా ద్వారా కొన్ని అనవసరమైన మాటలు, అవాస్తవాలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా తప్పు. వీటిని మనం మేము పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. ఈ మధ్యన మేము మీడియా ఛానల్స్ ద్వారా కొన్ని చూసి వైరల్ న్యూస్ వీడియోలు, అన్ని ఫేక్ న్యూస్ విని సైబర్ క్రైమ్ కింద కూడా వాళ్ళని ఇవ్వడం జరిగింది. హెచ్ఆర్సీకి కానీ ఈ సైబర్ క్రైమ్ ఎస్పీకి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. దీని పరంగా చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాళ్ళ మీద తీసుకుంటారు పోలీసు వాళ్ళు. దయచేసి తల్లిదండ్రులు, మిత్రులు, శ్రేయబ్లాస్టులు, మీరందరూ కూడా మన ఫ్యూచర్ ఫోకస్ విద్యా సంస్థని ఎప్పటిలాగా ఆదరించాలి. మీ ఆదరాభిమానాలకు ఎప్పటికి కూడా మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. మన జిల్లాలోనే కాదు, ఏపీలోనే 1 విద్యా సంస్థని నిరూపించడానికి మేము సిద్ధపడ్డాం. అలాగే మంచి ఫలితాలు సాధించడానికి మేము ముందుకు వచ్చాం. మా మనవి తల్లిదండ్రులు కానీ, శ్రేయబ్లాస్టులు కానీ, మీడియా వాళ్ళు కానీ, మిత్రులు కానీ, ఈ ఫేక్ వీడియోస్ కానీ, న్యూస్ కానీ నమ్మవద్దని మరీ మరీ మనవి చేసుకుంటున్నాం. మీ అందరూ కూడా సవినయంగా దీన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము. ఇవి మాకు సహకరించిన మీడియా మిత్రులకు అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. 2018 మార్చ్ ఐపీ రిజల్ట్స్లో చాలా బాగా వచ్చినాయి మా రిజల్ట్స్. అవుట్ ఆఫ్ 157 గర్ల్స్ అండ్ 135 బాయ్స్, వి గాట్ 20 పాయింట్స్ అండ్ మోర్ దాన్ 9.2 కంటే ఎక్కువ పాయింట్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. సో యూ కెన్ లిజన్, లెస్ దాన్ 300. అవుట్ ఆఫ్ 292 వి గాట్ అరౌండ్ 110 + 20, అరౌండ్ 130 పాయింట్స్, 9.2 కంటే ఎక్స్ట్రా ఎక్కువ వచ్చినాయి. అక్కడే తెలుస్తుంది రిజల్ట్స్ ఎంత బాగుందో కాలేజ్. యూనో బ్రహ్మం గారు, నవలూరు బ్రహ్మం గారు, సునంద మేడం గారే మా యాజమాన్యం. దే ఆర్ ఓన్లీ టేకింగ్ కేర్ ఆఫ్ కాలేజ్. వాళ్ళ ఆధ్వర్యంలోనే మేము ఇంత బాగా నడిపించగలిగాం కాలేజ్ని. అండ్ రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ అడ్మిషన్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి మాకు.
సో ఇంత బాగుండేసరికి అండి వీఆర్ ప్లానింగ్ ఫర్ అనదర్ క్యాంపస్ ఆల్సో. చాలా బాగుండేసరికి సోషల్ మీడియాలో చాలా ఫేక్ న్యూస్ వచ్చింది, విచ్ ఈస్ నాట్ ఆల్ బిలీవబుల్ అండ్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ నాట్ టు బిలీవ్ ఇన్ దట్. వీఆర్ ఆల్ సపోర్టింగ్ బ్రహ్మన్ సార్, వీఆర్ ఆల్ విత్ హిమ్ అండ్ త్వరలోనే ఆ ప్రాబ్లం నుంచి కూడా బయటకు వచ్చేస్తారు. ఇంకా మంచిగా డెవలప్ అవుతుంది కాలేజీని, బ్రహ్మం గారి ఆధ్వర్యంలో ఇంకా బాగా డెవలప్ అవుతుందని మా నమ్మకం. నా పేరు నీలిమ, నేను ఫ్యూచర్ ఫోకస్ మహిళా జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను. నేను మా కాలేజ్ చెప్పాలి అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ 987 బైపీసీ టాప్ కే నీలిమ. అండ్ నెక్స్ట్ చెప్పాలి అంటే మా కాలేజ్ చాలా హోమ్లీ అట్మాస్ఫియర్. ఈవెన్ మా కాలేజ్లో డెవలప్ అవ్వడానికి బ్రహ్మం సార్, ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా కేర్ తీసుకుంటుంది మమ్మల్ని, ఈవెన్ వాళ్ళ పిల్లలనే చూసుకుంటారు, అంతా బాగా ఉంటుంది. అండ్ కాలేజ్ గురించి లెక్చరర్స్ గురించి చెప్పాలంటే సూపర్, చాలా బాగా ఉంటుంది. మా కాలేజ్ టీచింగ్ ఫ్యాకల్టీ కానీ, హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ చాలా బాగుంటాయి. మా కాలేజ్ వచ్చేసి చాలా హోమ్లీ అట్మాస్ఫియర్. అలానే మా డైరెక్టర్ బ్రహ్మం సార్ తన ఎప్పుడూ క్యాంపెయిన్లో తిరగకుండా మాతో పాటు ఉంటూ సొంతగా మా తల్లి ఒక తండ్రిలాగా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ వైఫ్ సునంద మేడం, వాళ్ళ పిల్లలు ప్రతి ఒక్కరు ఎప్పుడూ మాతో ఉంటూ మమ్మల్ని వాళ్ళ సొంత ఫ్యామిలీలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. సో ఇంత మంచి ఫ్యామిలీతో మేము ఈ కాలేజ్లో చేరినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంత మంచి ఫ్యాకల్టీతో మంచి యాటిట్యూడ్ని, మంచి క్యారెక్టర్ని డెవలప్ చేసుకునేదానికి చాలా మంచి కాలేజ్ ఇది. ఇలాంటి కాలేజ్ గురించి మా సార్ గురించి చాలా చెడ్డగా న్యూస్ వస్తున్నాయని మాకు తెలిసింది. సో ఇవన్నీ ఫేక్, ఇవన్నీ నమ్మకండి. మా కాలేజ్ హెడ్ బ్రహ్మం సార్, మాకు తోడుగా ఉంటుంది బ్రహ్మం సార్, మాకు ఫ్యూచర్కి దారి చూపిస్తుంది బ్రహ్మం సార్, వాళ్ళ ఫ్యామిలీ. సో ఖచ్చితంగా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అలానే మా ఒక స్టూడెంట్ అయ్యండి, మా మనసులో ఉన్న నిజాన్ని మీకు చెప్తూ మిమ్మల్ని కూడా బ్రహ్మం సార్కి సపోర్ట్ చేయమని మేము చెప్తున్నాము. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ హయాంలో బీసీలకు పెద్దపీట. విఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజల నేస్తం.